బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పక్షపాతి, నిరుపేదల పాలనే ప్రజాపాలన అని నమ్మిన వ్యక్తి, ఉన్నత ఆశయాలకు అత్యున్నత ఆదర్శాలకు ఆయన నిలువెత్తు నిదర్శనం. పేద ప్రజల గుండె చప్పుడుగా బతికిన రిటైర్డ్ ఐఏఎస్ శంకరన్ జయంతి ఇవాళ. ఉన్నత ఆశయం, అత్యున్నత జీవితం, అణగారిన వర్గాలు, పీడిత ప్రజలకు మేలు చేయాలన్న తపన ఆయన్ను ముందుకు నడిపించింది. మాటలు కాదు, చేతల్లో చూపిన మహనీయుడు మాజీ ఐఏఎస్ శంకరన్. వెనుకబడిన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు శంకరన్. అంతేకాదు, ఆచరణలో అవి అమలయ్యేందుకు ఎంతో కృషి చేసిన మహోన్నత వ్యక్తి. 1934 అక్టోబర్ 22న తమిళనాడులో ఓ సామాన్య కుటుంబంలో పుట్టిన శంకరన్ చిన్ననాటి నుంచే చదువులో ముందుండేవారు. 1954లో డిగ్రీ పట్టా పుచ్చుకున్న ఆయన 1957లో ఐఏఎస్ గా సెలెక్ట్ అయ్యారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తించిన శంకరన్ పేద ప్రజల అభ్యున్నతికి అనుక్షణం తప్పించారు. గిరిజన దళితుల అభ్యున్నతికి ఎన్నో పథకాలు రూపొందించారు. ఇక కీలక పోస్టులో ఉండి కూడా నిరాడంబర జీవితాన్ని గడిపారు. సొంత పనులకు ప్రభుత్వ వాహనాలు వాడుకోరాదన్న రూల్ను మొదటి నుంచి పాటించారు. అంతేకాదు, ఆజన్మ బ్రహ్మచారి అయిన శంకరన్ కు సొంత ఇల్లు కూడా లేదంటే ఆయన సేవానిరతి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. బలహీన వర్గాల విద్యార్థుల కోసం 1984లో సాంఘిక సంక్షేమ స్కూలు ఏర్పాటు చేశారు. ప్రైవేట్ స్కూళ్లకు ఏమాత్రం తగ్గకుండా వీటిల్లో సౌకర్యాలను కల్పించారు. స్టూడెంట్స్ ను కేవలం చదువులోనే కాకుండా స్పోర్ట్స్, ఇతర రంగాల్లో కూడా వారిని తీర్చిదిద్దారు. అందుకే అందరూ ఆయన్ను ఐఏఎస్ గాంధీగా పిలిచేవారు. ఎంతో మంది అధికారులకు రోల్ మోడల్ గా నిలిచిన శంకరన్ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ ను ప్రకటించింది. అయితే కేంద్ర అవార్డును కూడా తిరస్కరించి తన నిరాడంబరతను చాటుకున్నారు శంకరన్. పేద ప్రజల గుండె చప్పుడుగా బతికిన శంకరన్ 2010 అక్టోబర్ 7న కన్నుమూశారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేసిన శంకరన్ వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.